మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. వసంతలక్ష్మి. రచన భీమరాజు సూర్యనారాయణమూర్తి గారు. వసంతలక్ష్మి. చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. ప్రకృతి ఒడిలో పడిన విత్తు, పంచభూతాల అండగా పైరు పచ్చని పమిట కప్పుకుంది. పరిమళించు పూల అందాలు చూచి పరవశించి పూలన్నీ తెంచాడు పూజకై ఓ పూజారి. పూలు లేని చెట్టు కదా, ఆకులన్నీ త్రించాడు ఒకడు మేకల మేతకై. ఆకులు పూలు ఫలములు లేని చెట్టు కదా అని నరికనొకడు కొమ్మలన్నీ కట్టెల కొరకు వంట చెరుకుకై. శత్రువుల విజృంభణలతో చెట్టు మూడైపోయినది. వలసపోయిన కోయిలల గానాలు లేక బృందావనమంతా మూగబోయినది. నెలవులు వీడిన కోయలన్నీ గూడు చేరుటెన్నడో. వీణులు విందై గాన కోయిలల మధుర స్వరాలు మేలు కొలుపుడెన్నడో. మూడైన చెట్టు చిగురు తొడగనెన్నడో. వేచి చూచెదము వచ్చు వసంతలక్ష్మి ఆగమనానికి. వేచి చూచెదము వచ్చు వసంతలక్ష్మి ఆగమనానికి. చూడండి, ఒక చెట్టుని నరికేస్తే ప్రాణులు ఎన్ని బాధపడుతున్నాయో. కనుక ప్రకృతిని రక్షిద్దాం. ఒక చెట్టు పోయాక ఇంకొక చెట్టు పాతాలి మనం అని ధ్యేయం పెట్టుకుందాం. అవునా, ప్రకృతి ప్రయాణంలో మనం. వసంతలక్ష్మి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి ఛానల్, మన ఛానల్. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.